పురంధరేశ్వరి జగన్మోహన్ రెడ్డికి తన పవర్ చూపించిందా? ఢిల్లీ కేంద్రంగా పురంధరేశ్వరి తిప్పిన చక్రానికి జగన్మోహన్ రెడ్డి కూసాలు కదలబోతున్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, మొదటిసారి పురంధరేశ్వరి జగన్మోహన్ రెడ్డికి తన పవర్ చూపించిందని, ఢిల్లీ కేంద్రంగా పురంధరేశ్వరి గారు తిప్పినటువంటి చక్రానికి జగన్మోహన్ రెడ్డి కూసాలు కదలబోతున్నాయి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ గారితో అత్యంత సన్నిహితంగా ఉంటూనే, ఎందుకంటే ఆయన కేంద్రంలో మూడో అతిపెద్ద పార్టీగా ఉండి బీజేపీ పెట్టే బిల్లులకి సపోర్ట్ ఇస్తూ రాజ్యసభలో ఎక్కువ మెజార్టీ వీళ్ళకు ఉండటం వలన ఆ మెజార్టీ ద్వారా మోడీ గారితో వాళ్ళకి కావాల్సిన కేసులకు సంబంధించిన అన్ని పనులు చేయించుకుంటూ రాష్ట్రానికి చెందిన అభివృద్ధి పనులు కానీ పథకాలు కానీ ప్రణాళికలు వీటికి ఏమీ ఆయన ఉపయోగించలా. బాబాయ్ కేసుని 5 ఏళ్ళు కదలకుండా చేయడానికి ఉపయోగించడం, తర్వాత రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుల్ని ఒక బీ టీమ్గా వైఎస్ఆర్సీపీకి బీ టీమ్గా పెట్టుకుని వాళ్ళతో వంత పాడించుకోవటం చేసిస్తాడు. దాంతో వాళ్ళు కూడా ఈ ఎన్నికల దగ్గరికి వచ్చిన తర్వాత పార్టీ 0.5% బలం కూడా లేదని వాళ్ళ సర్వేల్లో తెలిసిన తర్వాత 100 కన్నా కూడా తక్కువ బలం, అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి దేశంలో ఒక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లాంటి ముఖ్య రాష్ట్రంలో దాదాపు అసలు బలమే లేదనే పరిస్థితిలో పార్టీని ఎన్నికల ముందు ఎంతో కొంత చురుకు, అంటే పార్టీలో కదలకు తేవాలని వాళ్ళు పురంధరేశ్వర గారిని, ఆమె మాజీ మంత్రి ఎన్టీ రామారావు గారి కూతురు, ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన మహిళ, తర్వాత బాగా విద్యావంతురాలు, అంతర్జాతీయ వేదికల మీద కూడా భారతదేశం గురించిన అనేక అంశాల గురించి ధారాళంగా మాట్లాడి మంచి ప్రశంసలు పొందిన మహిళని వాళ్ళు కనీస గౌరవం లేకుండా, ఆమె తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తుందంటే వాళ్ళు, అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆమె వదిన గారు అవుతుంది వరుసకి, వరుస కాదు వారి భువనేశ్వర్ గారికి సొంత అక్క కాబట్టి ఆ రకంగా కూడా ఆమెను మాట్లాడారు. ఆమె తెలుగుదేశం ప్రయోజనాల కోసం పోరాడుతుంది, బీజేపీ గురించి కాదు అని. అట్లాంటి పరిస్థితుల్లో ఆమె ఎదుర్కొని ఆమె ఇక్కడ జరుగుతున్న అవకతవకలు, ముఖ్యంగా ఇసుక కుంభకోణం, లిక్కర్ కుంభకోణం, తర్వాత మైన్స్ కుంభకోణం, ఇవాళ అన్నీ ఎన్నెన్ని కుంభకోణాలు జరుగుతున్నాయో, తర్వాత ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో ఉక్కిరి బిక్కిరి అయ్యి వాళ్ళు అప్పుడాక కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు లేరు. ప్రధాన దృష్టికి కానీ, షా గారి దృష్టికి కానీ, నడ్డా దృష్టికి కానీ, తర్వాత సుప్రీంకోర్టుకు కూడా ఆమె సుమోటోగా లేఖ రాశారు. అవన్నీ కూడా మీరు చర్యలు తీసుకోవాలి, ఇది చాలా భారీ ఎత్తున జరుగుతున్న దేశంలోనే అత్యంత పెద్ద కుంభకోణాల్లో లిక్కర్ కుంభకోణం ఆంధ్రప్రదేశ్ది, ఇవన్నీ తీసుకురావడంతో వాళ్ళకి పురంధరేశ్వర గారిని ఏ విధంగానైనా సరే దెబ్బ కొట్టాలనే ప్రయత్నం మీద ఆమెని వ్యక్తిగత దూషణకు కూడా దిగారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా దిగాడు. దిగేటప్పటికి ఆమె కూడా ప్రభుత్వం మీద ఇంకా కొంచెం పట్టుదలగా పెరిగి, అసలు ప్రభుత్వంలో ఏ పోలీసు అధికారులు రేపు ఎన్నికల్లో అక్రమాలు చేయటానికి ఎవరెవరిని వీళ్ళు పావులుగా ఉపయోగించుకుంటున్నారు, ఎవరెవరితో ఒక ఒప్పందానికి వచ్చారు, ఎవరు రాష్ట్ర ప్రభుత్వానికి తుత్తులు వ్యవహరిస్తున్నారు, 32 మంది మీద ఆమె ఫిర్యాదు చేసింది ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి. వీళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు కనుక ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని, దాని మీద కేంద్రం కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం దాదాపు ఒక 4 ఎస్పీలను తీసేశారు, ఒక ఐజీని తీసారు, పక్కకు తప్పించారు, తర్వాత ఒక డిఐజీని రఘురామరెడ్డిని తప్పించారు, ఇంకొక ఫకీరప్ప అని ఒక ఆయన, వీళ్ళందరినీ కూడా ఎన్నికల విధుల నుంచి తీసేసి పోలీస్ పరిశీలకులుగా సుదూర ప్రాంత రాష్ట్రాలకు ఇచ్చారు. ఎన్నికలు అయ్యారా వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు. ఇంకా అట్లాంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వాళ్ళని అందరినీ కనుక తీసేస్తే వీళ్ళు వేసుకున్న ప్రణాళిక ఏదైతే ఉందో వీళ్ళందరినీ ఉపయోగించుకుని అసలు ఇతర పార్టీలను పోలింగ్ బూతులు రాకుండా ఒక రకమైన భీతావాహ పరిస్థితులు సృష్టించడానికి పోలీసులు సహకరించాలనేది ఒక స్కీము. అందుకు ఎస్పీలతో ఒక అగ్రిమెంట్కి వచ్చారు, డిఎస్పీలతో అగ్రిమెంట్కి వచ్చారు. ఆఖరి కానిస్టేబుల్ బూత్ లెవెల్లో డ్యూటీ చేసే కానిస్టేబుల్కి కూడా మేము ఇంత ఇచ్చేస్తాం మీకు, మీరు పక్క తప్పుకోవాలని. ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి దృష్టికి రాబట్టే ఇన్ని మార్పులు చేర్పులు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్ని మార్పులు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలు ఎక్కడ కూడా జరగలేదు. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు ఆయనకు ఊహించిన షాక్ ఏంటంటే ఇలాంటి మార్పులు జరుగుతాయి అన్నది అసలు ఆయన ఊహించలే, ఇంతమంది ఉన్నతాధికారులని తీసేయగలుగుతారని. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు మనకి అంటే మన చేతి కింద పనిచేశారు బీజేపీ అధ్యక్షులు, అందులో మోడీ గారితో నాకు ఇంత సన్నిహిత సంబంధాలు ఉండే, మేము అనేక బిల్లులకు సపోర్ట్ చేశాము,
తర్వాత నా దగ్గర డబ్బు ఉంది, అనేక ఎన్నికలకి ఫండింగ్ ఇచ్చాను అనే ఒక అహంభావంతో ఉన్నాడు. కానీ ఆయన కళ్ళన్నీ కూడా కళ్ళలుగా మారిపోయినాయి. ఇంకా ఎవరెవరిని తీస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. తీసేసిన కూడా ఇక్కడక్కడ వేయలేవాళ్ళని, అస్సాము, పశ్చిమ బెంగాల్, ఇంకా ఎక్కడెక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వేశారు. కాబట్టి ఇంకా కొంతమంది కూడా వెళ్ళిపోతే నా ప్రాణాలు దెబ్బతింటుంది అనేది. రెండోది ఏంటంటే ఆయన ఈ వాలంటీర్ వ్యవస్థను బాగా నమ్ముకున్నాడు. వీళ్ళు వాలంటీర్ వ్యవస్థని అందరినీ బలవంతంగా రాజీనామా చేయమని ఒత్తిడి తెచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అతి తెలివితేటలు చూపించి, నే గనక అధికారంలోకి వస్తే మొదటి సంతకం మీ పునర్నియామకం మీదనని. అది వాళ్ళకి ఎలా వినపడిందంటే మీ ఉరి శిక్షకి అమలు అన్నట్టు వినపడింది. వాళ్ళు పదవిలో ఉండగానే ఆ పోస్టులో మళ్ళీ పునర్నియామకం అనే ప్రశ్న ఎందుకు చెబుతున్నాడు ఈయన, ఎంత దుష్ట ఆలోచన. వాళ్ళు వెంటనే గ్రహించి మనం ఇతను దీనిలో పడకూడదు ట్రాప్లోను. మనం అప్పటికి వాళ్ళు కొంతమంది మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఇక వాళ్ళందరూ ఇక గ్రూపులుగా ఏర్పడి సెల్ ఫోన్లో ఎవరు రాజీనామా చేయొద్దు, మన ఉద్యోగాల్లో మనం ఉందాం. అందులో ఇంతలోకి చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇస్తానని, ఇంకా కొంచెం ఉద్యోగ భద్రత కల్పిస్తానని, 10,000 తగ్గిస్తానని, తర్వాత మా పార్టీ కార్యకర్తలుగా మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది, ఇలా అనేక ఇచ్చాడు వరాలు. దాంతో వాళ్ళు కూడా ఇతనికి దూరం అయిపోయారు. రేపు వాళ్ళు గతంలో ఒప్పుకున్నట్టు బూత్ లెవెల్లో ఉండి అందరినీ వైఎస్ఆర్సీపీకి ఓట్లేమని ప్రభావితం చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ప్రభావితం చేస్తే గనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రేపు వచ్చిన తర్వాత సంతకం పెడతాడని నమ్మకం ఏమంటే చెప్పకుండానే తీసాడు కదా. ఎంత కాంట్రాక్ట్ వర్కర్లకైనా షోకాజ్ నోటీస్ తీయాలి, ఒక 2 నెలల నోటీస్ అన్న. సడన్గా మీరెవరో లేరు అని చెప్పేశాడు, మళ్ళీ వస్తే ఆయన సంతకం పెడతాడంట. అందరూ ఏమనుకున్నారంటే 3 రాజధానుల మీద సంతకం పెడతారనుకున్నారు, 2 నెలల్లో పెడతా అని. ఎందుకంటే ఆయన మొదటి నుంచి చెబుతుంది 3 రాజధానులు అని కదా. ఇంతవరకు 3 రాజధానులు కాదు, 1 రాజధాని కూడా లేకుండా చేసేసాడు కదా. ఇవాళ ఆయన దిగేళ్తా కూడా అమరావతి రాజధాని ఉంచానని అన్న చెబుతున్నాడా? అంటే 3 ప్రాంతాల ప్రజల్ని నచ్చేట ముంచాడు, 3 నదుల్లో ముంచాడు. కాబట్టి ఇవాళ ఆయన పరిస్థితి ఎక్కడ కూడా ఆయనకి ఒక ప్రజల్లో ఆయన మీద నమ్మకము లేదు, ప్రజలు ఓటేస్తారన్న ఇది కూడా లేదు. దాంతో ఆయన కూడా ఒక దీనికి వచ్చేసాడు, ఒక ఫ్రస్ట్రేషను, ఎట్టాగూ నేను గెలిచేది లేదు కాబట్టి నేను చేయదలుచుకున్న కార్యక్రమాలన్నీ చేసేద్దాము, ఏదైనా సరే. ఇవాళ ఎవరిని దూషించడానికి కూడా ఆయన వెనకబడ్డు. ఇప్పుడు మోడీ మీద కూడా వాళ్ళు విమర్శనాస్త్రాలు మొదలుపెట్టారు. మోడీ ఇవాళ అవినాష్ రెడ్డి చెబుతున్నాడు, ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసు చంద్రబాబు మోడీ ఏకమై వీళ్ళ మీద పెట్టించారంట, అసలు వీళ్ళకి సంబంధం లేదంట. రేపైనా సరే సిబిఐ తను ఈ కేసు మొత్తాన్ని రద్దు చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు మీదను లోకేష్ మీద పెట్టే పరిస్థితి వస్తుంది, తప్పకుండాను మేము నిర్దోషులుగా బయటకు వస్తాము శుద్ధపోస్తలుగా అని చెబుతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఇక ఆయనకు వచ్చిన దాన్ని ఏమంటారు, మనిషికి ఓప్ పోయిందండి. ఇక ప్రజల్లో నేను గెలవలేనని ఒక ఇది వచ్చేసింది అధైర్యం. ఇక అధైర్యంతో జరుగుతున్న అక్రమాలు ఇవన్నీ.